హాయ్ హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు టమాటా రసం ఎలా పెట్టాలో ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా పెట్టాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనకు కావాల్సింది ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు, ఆవాలు, మెంతులు, అలానే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, నెక్స్ట్ అచ్చి వాడతానండి నేను, మిరియాల పౌడరు, అలాగే ధనియాల పౌడరు, ఆచి బ్రాండ్నే వాడతాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి రసం ఎంత క్వాంటిటీలో పెట్టుకుంటామో దానికి తగ్గట్టు మనం బౌల్ అనేది రెడీ చేసుకోవాలి. సో మనం స్టవ్ వెలిగించుకొని ఆ బౌల్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. సో 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి, హీట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీని బట్టి, నాకు కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుంటుంది. ఇందులో నెయ్యి వేయటం వల్ల మనకి రసం అనేది చాలా టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం తాలింపుకు సంబంధించి మన ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు. సో చూసారు కదా, ఇందులో పచ్చిమిర్చి వాడే అవసరం ఉండదండి, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవి కొంచెం మనకి బాగా మగ్గాలండి. నేనైతే స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మనం కర్రీకి కోసుకున్నట్టు ముక్కల కింద అయినా కోసుకోవచ్చు, కానీ స్లైసెస్ అయితే బాగుంటుందని చెప్పి నేను స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నానండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇందులో నేను మిరియాలు కూడా యాడ్ చేస్తానండి. మిరియాలు యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను, అంటే 10 నుంచి 15 గింజలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గినాయి కదా, ఇప్పుడు మనం టమాటా పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. టమాటా వేసుకోవటం వల్ల రసం అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం ఎంతైతే కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ అనేది వేసుకోవాలి. మరీ నిండా వేసుకోకూడదండి, ఎందుకంటే అది బాయిల్ అయ్యేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది. ఇందులో ఒక నిమ్మకాయ సైజు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని, అలాగే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నప్పుడు చిన్నది 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి స్వీట్గా మిరియాలు వేసాం కాబట్టి ఘాటుగా, టమాటా వేసాం, చింతపండు వేసాం కాబట్టి పులుపు పులుపుగా చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇందులో నేను కొంచెం ధనియాల పౌడరు అలాగే మిరియాల పౌడరు యాడ్ చేసుకున్నానండి. ఇది ఒక 20 మినిట్స్ మనం బాగా మరగనివ్వాలి. మధ్యలో మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. వేసుకుని బాగా 20 మినిట్స్ బాగా మనకి బాయిల్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగా టేస్ట్ అనేది వస్తుంది. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీరు రసం లేకుండా అసలు డైలీ ఫుడ్డే తినరు, చాలా ఈజీగా సింపుల్గా మనకి తొందరగా కూడా వర్క్ అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.